సారీ. అమ్మో రెండో కోతి కూడా వచ్చేసింది. మొదటి కోతివి నువ్వా? మళ్ళీ మొదలు పెట్టారా? దాని గొడవ వదిలేయలేవే. ఈ క్లాక్ ఎందుకు పగలు కొట్టావు? నేనా? నేను పగలు కొట్టలేదు. నిన్ను భయపెడదామని బాత్రూంలో దాక్కున్నాను, అప్పుడే నాకేదో పగిలిన శబ్దం వినిపించింది. మరి ఆ క్లాక్ 10 చూపించింది, ఇప్పుడు 9 మీదకి ఎందుకు మార్చావు? నేనా? నోనో, నేను అసలు ఆ గడియారాన్నే టచ్ చేయలేదు. మరి ఆ క్లాక్ ఎలా పగులుంటుంది? అబ్బా, నీకు ప్రతిదీ అనుమానమే. రా, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. గెస్ట్ హౌస్ లో జరిగిన జైతి హత్య గురించి బాధపడుతున్న ఒక విషయంలో మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి లైఫ్ కూడా చాలా జాయ్ఫుల్ గా ఉంటుంది. ఏంటి, పెళ్లి కుదిరిందా? ఛా, నీకెప్పుడు పెళ్లి గోనే. నా ఆశ ఆశ ఏమేంటో తెలుసా? ఏదైనా రిమోట్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఉచితంగా వైద్య సహాయం చేయాలని. కానీ ఇన్ని రోజులు మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనని డౌట్ ఉండేది. మా నాన్నగారు ఆశయం కూడా అదేనని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వేదో ఒక పల్లెటూరులో సెటిల్ అవుతావు అన్నమాట. ఇక్కడ ఒక ఫ్రెండ్ కూడా ఉండదు నాకు. కనీసం మధ్యలో ఫోన్ అయినా చేస్తావా? చేస్తాను. కానీ అవును, నిన్న రాత్రి ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? డాడీతో కలిసి బయటికెళ్ళాను. ఏంటి విషయం? మృత్యువుని చేతికి పట్టిన గతి మీకు పట్టిస్తాను. మీరు బ్రతికుండగానే నరకాన్ని చూపిస్తాను. ఈలోగా నీకు గిఫ్ట్ పంపిస్తాను. జైతిని హత్య చేసిన వ్యక్తి నీకు ఫోన్ చేశాడనిపిస్తుంది. జైతిని హత్య చేసింది ఎవరై ఉంటారు? అదే తెలిస్తే ఈ పరిస్థితి ఎందుకు రాణిస్తా? ఎంత ఆలోచించినా జైతిని చంపిందెవరో ఏమీ తెలియడం లేదు. తెలిస్తే పీక పిసికి చంపేస్తాను. ఎవడ్ని? ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు తెలుసు మీరు బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారని. డాడీ రాని చెప్తాను. చెప్పుకో. అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. పోతాను పోతాను. మీ ఇద్దరు పని డాడీతో చెప్పకపోతే నా పేరు స్వీటీయే కాదు. స్వీటీ కాకపోతే కారమో చింతపండు అని పెట్టుకో. ఉండండి, మీ పని చెప్తాను. చెప్పా. మామీద కూడా నీళ్లు పోస్తుందంటి, అందుకే స్వీటీకి స్నానం చేయిస్తున్నాం. అంతా ఉత్తిదే మమ్మీ, మొక్కలకి నీళ్లు పోస్తుంటే అడ్డొచ్చారు. నిన్ను హోంవర్క్ చేసుకోమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అలా అడుగుదాన్ని. అడిగింది చాలు, చేసిన అల్లరి చాలు. లోపలికి రండి, భోంచేద్దరు గాని రండి. వెళ్ళు. హాయ్ శ్రీ. ఏంట్రో ఎంత లేటు? నీకోసం గంటసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ సార్, ట్రాఫిక్ జామ్ అయ్యి. సరే, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు? అవునరా. అది ఏంట్రా? నిన్న రాత్రి చవళకు ఒక వ్యక్తి ఫోన్ చేసేటట. ఎవరు? ఏమో, మిమ్మల్ని చిత్రవధ చేస్తాను, జైతికి పట్టిన గతి మీకు పట్టిస్తానని చెప్పి బెదిరిస్తూ ఫోన్ చేసేటట. వాట్? అవును వెంకి, ఇది నిజం. నిన్న రాత్రి భయపడుతూ ధవళ కిరణ్ మైకి ఫోన్ చేసిందట. కిరణ్ మై మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పింది, మనం తప్పు చేస్తామనిపిస్తుందిరా. ఏ విషయంలోరా? జైతి విషయంలోని. మన కెరీర్స్ పాడవుతాయని, కేవలం మన స్వార్థం కోసమే జరిగిన హత్యని న్యాచురల్ డెత్గా జైతి ఫాదర్ని నమ్మించాం. కానీ ఇప్పుడు మనల్ని బెదిరిస్తూ ధవళకి ఫోన్ వచ్చింది. రేపు నీకు రావచ్చు, ఎల్లుండి నాకు రావచ్చు, దీనికి ఇక అంతే ఉండదు. ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. అసలు బెదిరిస్తుంది ఎవరో ముందు తెలుసుకోవాలి. ఇంకెవరు? ఆ రాముగాడే.
మన భవిష్యత్తు కోసం మనం ఈ విషయం దాచేశాం. కానీ వాచ్మెన్కి దాచాల్సిన అవసరం ఏంటి? పైగా మా అయ్యగారు చిన్నప్పటి నుంచి పెంచారు నన్ను, ఆయనకెందుకు ద్రోహం చేస్తాను అన్నాడు. అటువంటి వాడు ఆయనకి చెప్పకుండా ఎందుకు దాస్తాడు? ఎస్, యువర్ రైట్ రా. ఛా, మనం తప్పు చేశాం. అప్పుడే ఆ రాముగాడిని 4 పీకుంటే అసలు నిజమేదో బయటపడి ఉండేది. కనీసం ఇప్పటికైనా వాడిని వద్దురా, ఇప్పుడు ఇంకా ప్రమాదం. ఈ మ్యాటర్లో మనం చాలా దారుణంగా ఇరుక్కున్నాం. చట్టం దృష్టిలో హత్య చేయడమే కాదు, ఆ హత్యలో సాక్ష్యాలు దొరకకుండా చేయడం కూడా ఒక నేరమే. మరిప్పుడు ఎలా రా? అదే నాకు అర్థం కావటం లేదు. కానీ నా అనుమానం మాత్రం ముమ్మాటిగా రాముగాడి మీదే. మమ్మీ త్వరగా తీసుకురా, ఆకలిస్తుంది. అబ్బాబ్బా, ఆగవే వచ్చేస్తున్నా. మేం కూడా జాయిన్ అవ్వచ్చా? రండి రండి. హాయ్ అంకిల్. హలో ఆంటీ, హౌ ఆర్ యు? మేం బానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు? ఓకే అంకిల్, బానే ఉన్నాను. నాకేదో గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు, ఇచ్చేయండి. లేట్ ఎందుకు? స్వీటీ, తప్పు. గిఫ్ట్ తీసుకోవడం తప్ప. అక్కకి తెచ్చిన గిఫ్ట్ నువ్వు తీసుకోవడం తప్పు. ఇది దీనికా? తీసుకో, ఓపెన్ చేయి. గిఫ్ట్ తెచ్చిన వాళ్ళ ముందే ఓపెన్ చేయకూడదమ్మా. గిఫ్ట్ ఇచ్చేది అది చూసి ఆనందపడడానికి. ఓపెన్ చేయి, పర్లేదులే. ఓపెన్ చేయమ్మా, హెల్ప్ చేయి. అబ్బా ఎంత బాగుందో, భుజిముండ ముద్దొస్తుంది. ఆ గడియారం నాకు బాగా నచ్చింది, ఐ లైక్ ఇట్. అది 9 మినిట్స్ ఫాస్ట్ గా తిరుగుతుంది, అందుకే కరెక్ట్ చూశాను. ఇప్పుడు ఆ 9 మినిట్స్ అయ్యే వరకు ప్రతి క్షణం టెన్షన్ తో చావాలి. నీకు గిఫ్ట్ పంపిస్తాను. ఈ క్లాక్ అంకుల్ చేతికి ఎలా వచ్చింది? క్లాక్ జైతి గెస్ట్ హౌస్ లోదిలా ఉంది కదూ? అవును, ఈ క్లాక్ లో టైం కరెక్ట్ చేసినప్పుడు జైతి నన్ను చాలా భయపెట్టింది కూడా. మరి ఇది మీ అంకుల్ దగ్గరికి ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు. రాత్రి ఆ వ్యక్తి ఫోన్ చేసి నీకు గిఫ్ట్ పంపిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూస్తే ఈ గిఫ్ట్ వచ్చింది. మరి ఎక్కడో గెస్ట్ హౌస్ లో ఉన్న ఈ క్లాక్ కి అంకుల్కి ఏంటి సంబంధం? అనవసరంగా టెన్షన్ పడ్డం ఎందుకు? ఈ క్లాక్ ఎక్కడిది అని మీ అంకుల్ని అడిగితే సరిపోతుంది కదా. వద్దే, ఇప్పుడు మనం తొందరపడితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోలేం. ఒకవేళ అంకుల్ ఎందుకు అలా అడుగుతున్నారు అంటే మనం జైతి హత్య గురించి చెప్పలేం కదా. అందుకే సమయం చూసుకొని నేనే అడుగుతాను. ఎప్పుడు? అంతవరకు మనకి టెన్షన్ తప్పదా? తప్పదే. ఈ విషయంలో నీకంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది, చాలా భయం వేస్తుంది కూడా. సరే, ప్రస్తుతానికి విషయాన్ని మర్చిపో. ఈవినింగ్ లోపు వీలు చూసుకొని మీ అంకుల్ని కనుక్కొని ఇంటికి రా, అమ్మ నిన్ను అడిగింది. అలాగే. ఇక నేను వెళ్తాను. బాయ్. బాయ్. ఏయ్ దవల, క్లాక్.
అయ్యయ్యో ఎస్ ఏంటమ్మా మూడీగా ఉన్నావు నువ్వు కూడా ఆడతావా నో నో యూ క్యారీ ఆన్ అంకుల్ అంకుల్ మీరిచ్చిన ఈ క్లాక్ నచ్చిందా ఆఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్ కానీ ఇది చూస్తే చాలా పాతదిలా ఉంది ఎక్కడ తీసుకున్నారు అది అంకుల్ 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 ఇదంతా నీ వల్లే జరిగింది నీకెప్పుడు గడియారాలు తప్ప ఇంకేముండదా ఫస్ట్ టైం ఫిఫ్త్ స్టేజ్కి వెళ్ళాం ఎండ్ అయిపోయింది ఏ స్వీటీ అక్క మీద అలా కోపడొచ్చా ఇప్పుడు ఏమైందని ఇంకో ఆట ఆడదారా వద్దు నాకు బోర్ కొట్టింది ఎప్పుడు స్కూలు ఇల్లు లేదంటే ఈ వీడియో గేమ్స్ ఒక్కసారి కూడా బయటకు తీసుకెళ్లరు చక్కగా ఇదైతే అన్ని ఊర్లు తిరిగొస్తుంది నువ్వు కూడా దానంతైతే వెళదు గాని ఎక్కడికి అత్తారింటికా ఏంటి ఆ మాటలు నువ్వు ఆగత్తా ఇంట్లో అందరూ దాని పార్టీ ఇప్పుడు తీసుకెళ్లరు దానంతయ్యాగా తీసుకెళ్లరు స్వీటీ ఇంత చిన్న విషయానికి ఏడుపెందుకు చెప్పు నువ్వు నాతో మా ఇంటికి వద్దు గాని సరేనా నిజంగా నిజంగా మన ఇద్దరమే కాదు అక్క అమ్మ నాన్న అందరం కలిసి వెళ్దాం అదిగో మళ్ళీ దాన్ని కూడా తీసుకెళ్దామంటారేంటి అదొస్తే నేను ఒప్పుకోను సరే సర్లే నువ్వే వద్దు గాని అదేంటి డాడీని ఒక మాట కూడా అడగవా అదిగో డాడీ వచ్చేసారు డాడీ 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 మరి అత్త వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు వెళ్ళమంటారా షూర్ వై నాట్ కానీ ఒక కండిషన్ నీ అల్లరితో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అక్క లేకపోతే నేను చాలా గుడ్ గర్ల్ని కదా అల్లరి ఎందుకు చేస్తాను తప్పమ్మా అలా అనకూడదు అక్కకి సారీ చెప్పు ఓకే సారీ అక్క అఖిల అఖిల అఖిల